क्विट इंडिया उद्यम सदर्भंग राजन्न सिरिसिल्ल जिल्ला कांग्रेस पार्टी कार्यालय मेदट जातीय पताकान्नि कांग्रेस पार्टी अध्यक्षुलु नागुल सत्यनारायण गौड् पट्टण अध्यक्षुलु संगीतम श्रीनिवास आध्वर्यंलो आविष्करिंचारु. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపోవాలనే నినాదంతో ఒక ఉద్యమాన్ని చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు బొంబాయిలో అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి 1942 ఆగస్టు 9 రోజున క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని ఆ ఉద్యమం చేపట్టడానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 8వ తేదీన మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మిగతా ముఖ్య నాయకులను అరెస్ట్ చేసిందని అన్నారు. ముఖ్య నాయకులను అరెస్ట్ చేసినా కూడా తెల్లవారు ఆగస్టు 9 నాడు ఆ సభకు సుమారు 3 లక్షల మంది హాజరయ్యారు. ముందుండి నడిపించే నాయకత్వం జైల్లో ఉంటే ఆ రోజు యువ నాయకురాలు వీర వనిత అరుణ అసీఫ్ అలీ ముందుండి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు. బ్రిటిష్ వారిని వణికించిన ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది క్విట్ ఇండియా ఉద్యమమేనని అన్నారు. स्वतंत्र भारत के महात्मा गांधी, महात्मा गांधी के बोलो स्वतंत्र भारत के कांग्रेस पार्टी, कांग्रेस पार्टी महात्मा गांधी, महात्मा गांधी पंडित जवाहरलाल नेहरू, पंडित जवाहरलाल नेहरू सोनिया गांधी गारी नायकत्व, सोनिया गांधी गारी नायकत्व భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆగస్టు 9 అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముంబైలో క్విట్ ఇండియా అనేటువంటి ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళు ఈ తెల్లదొరలు ఈ దేశాన్ని విడిచి పోవాలనేటువంటి ఒక నినాదంతో ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమం యొక్క క్విట్ ఇండియా దిన ఫలితమే ఈరోజు భారత స్వాతంత్ర స్వేచ్ఛా ఫలాలు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారి యొక్క పిలుపు మేరకు బొంబాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆగస్టు 9 నాడు క్విట్ ఇండియా ఉద్యమం 1942 చేయాలన్నటువంటి తీర్మానం చేస్తే ఒకరోజు ముందు 8వ తారీఖు నాడే అప్పుడున్నటువంటి ఉద్యమ నేతలు జాతిపిత మహాత్మా గాంధీ గారిని కానీ జవహర్లాల్ నెహ్రూ గారిని ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమంలో అసలు పాసినటువంటి స్వాతంత్ర సమరయోధులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షంగా మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీ యొక్క ఫౌండేషన్ డే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి యువజన కాంగ్రెస్ యొక్క ఆవిర్భావం 1962 ఆ రోజు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రియరంజన్ దాస్ నుంచి అంబికా సోని కానీ గులాం నవాజీ ఆజాద్ గారు కానీ తారిఖ్ అన్వర్ గారు కానీ ఈ విధంగా ఆ పరంపరలో ఈనాడు విబి శ్రీనివాస్ గారు ఇలా భారత జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకోవడంలో యువత అందరూ ముందుకు ఉండాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ద్వారా ఆనాడు సంజయ్ గాంధీ గారి యొక్క ఆలోచనతోని యూత్ కాంగ్రెస్ ఆవిర్భావం చేయడం జరిగింది. ఈరోజు యువజన కాంగ్రెస్ నేతలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన యువజన కాంగ్రెస్ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉన్నాం.